సలాపాల్లో తేలిపోతున్నావా మిస్టర్ రంజిత్ ఖాన్? వెల్కమ్ కళ్యాణ్, వెల్కమ్. స్వాగతం, సుస్వాగతం. ఓ, నా గురించి ముందే తెలుసుకున్నావన్నమాట. సింహాన్ని వేటాడే వేటగాడు చాలా జాగ్రత్తగా మాట వేసి బంధిస్తాడు. ఈ దేశాన్ని హస్తగతం చేసుకోవాలనుకునే అలాంటి వాడిని బంధించడానికి మీలాంటి ఆఫీసర్లు వస్తూ ఉంటారు కదా, అందుకే ముందుగానే తెలుసుకోటు. బ్రిగేడ్ రంజిత్ ఖాన్ అలవాటు. నువ్వు మాఫియా కింగ్ కాదురా, లోఫర్ కింగ్. సింహం బయటికి వస్తే బలహీనం అవుతుంది మిస్టర్ కళ్యాణ్. మిస్టర్ రంజిత్ ఖాన్, ఈ యువతరాన్ని ముందుకు నడిపిస్తున్నాం. దేశ వినాశనాన్ని కోరుకునే మీరు యువతరాన్ని ముందుకు నడిపిస్తారా? ఆ మాటకి భరతమాత కృంగిపోతుంది. మర్యాదగా నా మాట విని నాతో చేతులు కలుపు. నీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తాను. ఏంటి భరించలేనంటున్నారు? ఒక కుర్ర ఆఫీసర్ నా దగ్గరికి వచ్చి నాకే సవాల్ విసిరి వేరాడు నన్ను అరెస్ట్ చేస్తానని. ఎవరు నిండి చెప్పు కూడా తినిపిస్తా కుర్ర ఆఫీసర్ ఎవరు? వారికి ఈరోజు భూమి మీద ఇంకొకరు తిన్నట్టే. వాడి మాటలు వింటుంటే బ్రిటిష్ సామ్రాజ్యంలా ఉన్నాడు. వాడు మామూలు కాదు. ఎవరు సార్ వాడు? మిమ్మల్ని భయపెట్టాడంటే వాడు సామాన్యుడు కాదండి. వాడెవడు మాకు చెప్తే తెలంగాణ గజల్లో వాడిని ఇదికిచ్చి ఉరికమ్మ ఎక్కిస్తాం. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అరాచకాలు రావడానికి? ఢిల్లీ నుండి సిబిఐ పంపిందంట
ప్రభుత్వం. వాడి పేరు కయ్యాన్ అంట. రంజిత్ ఖాన్ గారు, వాడి సంగతి నేను చూసుకుంటా, మీరు వరి కాకండి, నా మొదలైన విషయం. ముందు ఆలోచించాల్సింది ఆ కళ్యాణ్ గురించి కాదు, మొన్న అంకిలేడు బాబులేడు ఆ పరిస్థితి వాడి మరదల్ని చంపిన కేసులు మనం అన్యాయంగా చంద్రగా నిరికిచ్చాము. వాడి ఇప్పుడు జైలు తప్పించుకున్నాడు అంటే వాడి వల్ల మనకి ప్రమాదమా? ఏమన్నారు రంజిత్ ఖాన్ గారు, ప్రమాదమా? ప్రమాదం అని మెల్లిగంటాడు బాబు. అసలు వాడెవడో తెలుసా? మొన్న ఈ మధ్య మీరు అమ్మాయిని దుబాయ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఈ మనుషుల్ని అడ్డం నరికి నవనీతి సాగించిన నా కొడుకుని అడ్డం నరికి నా దేశపు సరిహద్దులో వాడి వెచ్చటి రక్తాన్ని చల్లుతా. ఈ రంజిత్ అంతా మీకు అంటే ఆవిరి ఆవిరైపోవాలి. రంజిత్ ఖాన్ గారు, మరి ఈ శుభ సమయంలో విందు వినోదాలతో బ్రహ్మాండమైన పార్టీ ఏర్పాటు చేయండి. మాటలు జాగ్రత్తగా రాని, అయినా ఇది పబ్లిక్ పార్క్, మర్యాదగా ఎక్కడి నుండి వెళ్ళు. వెళ్ళకపోతే అయితే నేనే వెళ్తాను. ఎక్కడికి రావడమే నీ వంతు, ఎక్కడి నుంచి పోవడానికి ఈ జాఫర్ పర్మిషన్ కావాలి. నిన్న ఫాదర్ శాసిస్తాడు, నిన్న ఈ జాఫర్ పాటిస్తాడు. సరే నా చేతులు నలిగిపోవాల్సిందే. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నా దారికి మర్యాద కాదు, తప్పుకో. సదుద్దేశమే చిత్రాంగి, నా కోడి వయసు నీ వయసుని జిర్రుకోమంటుంది. చెప్పు తెగుద్దంట. ఈ పబ్లిక్ ను పిలిచి నీకు బుద్ధి చెప్తానంట. జన్మలో జరగదు కాదని మితిమీరావో, నా చేతిలో నీకు చావు తప్పది. ఇంకా కథలు వచ్చినా కనుక తిరగలా కథం తిప్పితే కష్టపోతాం అనుకుంటున్నావా? నా కోమలాంగి, ఒక్కసారి ఒకే ఒక్కసారి నేను అనుభవించి వదిలేస్తా. నా కోరిక కథ నువ్వు కోరి కోరి కాలు చిచ్చిపోయి కాలు పెడుతున్నావు, అది కాల్చి బూడిద చేయకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో. కోపంలో కూడా ఏమి అందంగా ఉన్నావి. ఈ రోజు నీ గతంతో శృంగారంతో మునిగిపోక తప్పదు. ఈ ఆధునిక భారతావనిలో ఆడది ఆదిశక్తి కన్నా గొప్పదని తెలుసుకూడా. నీకు కావాలంటే కనకరాజంతో తిరిగేలా చేస్తాను, అత్తాల మెడలు కట్టించి నా ప్రేమకు కానుక ఇస్తాను. నీకు కోరుకుంటే ఇంకా నన్ను మభ్య పెట్టాలనుకుంటా, నీ జన్మ వల్ల కూడా కాదు. మర్యాదగా నా దారి పడి తప్పుకో, నేను వెళ్ళాలి. మనసుకు నచ్చిన చిన్నదాని మనకి ఎంత
సేపు మాట్లాడాను. బలవంతంగా నేను అనుభవించగలను. ప్లీజ్ నీకు దన్న పెడతాను, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో. నా జీవితాన్ని చేయకు. నీ ఎంతమైన సేరండి, నా బిజీగా వెళ్ళి బంధిస్తాను. ఎడారి వయసిస్ లాంటి నీ ఎడారి తిరిగినంతో నా కామదాహం తీర్చుకుంటాను. కొంటె వేషాలకేం తప్పు లేదయ్యా. ఆగమండి ఉంటే